అనంతపురం జిల్లా హిందూపురంలో విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని కోరుతూ విద్యార్థులు నిరసన బాటపట్టారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు బకాయి పడ్డ స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 77 వల్ల రాష్ట వ్యాప్తంగా 70,000 మంది పీజీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. వెంటనే ఆ జీవోను రద్దు చేయకపోతే రాష్ట వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రాన్ని అందించారు. అలాంటి వచ్చింది చెప్పాను. సీఎం గారు అది దాన్ని పాటించవచ్చు.